ఉందని చెప్పారనుకోండి అది వేరే, మాల్దీవులకి వెళ్ళారండి అని చెప్పు స్పెషల్ ఫ్లైట్ వేసుకుంటే ఒక గంటలో వచ్చి వెళ్తారు, రెండు గంటలు మ్యాక్సిమం, లేదంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు కూడా, ఎందుకంటే ఇది 100 ఏళ్ళకి ఒకసారి జరిగేది, ఆయన పుట్టినరోజు ప్రతి సంవత్సరం వస్తుంది, మేబీ కావాలన్నీ అవాయిడ్ చేస్తుండొచ్చు. ఎందుకంటే పార్టీ పరంగా అంతకుముందు అయితే అపారమైన ప్రేమ ఉండేది. అవును, తనని వాడుకుంటున్నారు వదిలేస్తున్నారు, తన కుటుంబాన్ని వాడుకుంటున్నారు వదిలేస్తున్నారు, ప్రతిసారి ఒక రకమైన దందా నడుస్తుంది. నువ్వు మా బానిసవే, మేము ఎట్లా చెప్తే అట్లా విను, మేము రమ్మన్నప్పుడు రా, వద్దంటే మూసుకుని ఇంట్లో పడుకో, మేము నిన్ను పైకి తీసుకొచ్చాం అనేటువంటి ఒక సోషల్ మీడియా అటాక్ అయితే విపరీతంగా జరుగుతుంది అతని మీద. లోకేష్ని వైసీపీ వాళ్ళు మేము చేస్తారు, వేరే వాళ్ళు కాదు. అదే ఈయన వచ్చేటప్పటికి సొంత పార్టీ వాళ్ళే చేస్తారు. జూనియర్ ఎన్టీఆర్ని వేరే ఏ పార్టీ వాళ్ళు వ్యతిరేకంగా చేయరు. ఓన్లీ తెలుగుదేశం సింపతైజర్స్లోనే కనీసం ఓ 50-60% చేస్తున్నారు. సింపతైజర్స్ అన్నో పార్టీలో వీరాభిమానులు లేదంటే ఆయన వ్యతిరేక వర్గం పార్టీలోనే ఒక వర్గం కింద చీలి. లోకేష్ ని సీఎం కావాలని కోరుకోవడంలో తప్పలేదు వీళ్ళు. చంద్రబాబు నాయుడు వారసుడు లేకపోతే తెలుగుదేశానికి వారసుడు చంద్రబాబు, చంద్రబాబు తర్వాత వారసుడు నారా లోకేష్ అనుకోవడంలో వీళ్ళు ఇష్టం అది. కానీ దానికి ఇంకొకళ్ళని పరువు తీయక్కర్ల, ఇంకొకళ్ళని వెటకారం చేయక్కర్ల, ఇంకొకళ్ళని అసహ్యకరమైన ట్రోల్స్ చేయక్కర్లేదు, ఇంకొక స్థాయి తగ్గించే అవసరం లేదు.